శీఘ్రంగా నెక్స్ట్ ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్? నెక్స్ట్ సినిమా? నెక్స్ట్ సినిమా అప్పుడు చెప్తారు. మీరు ఎప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మీద ఉన్నారు అంటే ప్రెసెంట్లో ఉన్నాను సార్. సార్ శీఘ్రంగా చాలా ఒక కోరిక ఉంది ఇండస్ట్రీ కానీ బయట ఆడియన్స్ అంతా కూడా మెగా హీరోలతో అందరితో కలిసి త్రివిక్రమ్ మల్టీ స్టార్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని. ఇది మీ కోరిక లేదండి? బయట నిజంగా చాలా మంది కూడా ఆశిస్తున్నారు. ఫ్యాన్స్ అందరు మీ మీ ఆర్మీ అంతా సామాన్య విషయం అనుకుంటారు సార్? మీరు మీరు మైకులు అడిగితేనే మైకులు చెప్పేసేలా ఉన్న పరిస్థితి మీకు ఎలా ఉంది చూడొచ్చు అంటారా? అంటే కథ అనేది కుదిరితే ఏదైనా జరగచ్చు. అమెరికా అంతని కుదరలా ముగ్గురు స్టాల్ వాడిస్తే కుదిరినప్పుడు ఏదైనా కథే దాన్ని దాటి మనం ఏం చేయలేము. ఫస్ట్ అది అది కుదిరితే ఏదైనా కుదురుతుంది. అమ్మాయి బాగా చేస్తుంది, అందంగా కూడా ఉంటుంది అండ్ టైంకి వస్తుంది. తెలివైన అమ్మాయి, తెలుగు నేర్చుకుంది, డైలాగులు చెప్తుంది, బాగా డాన్స్ చేస్తుంది, మంచిగా బిహేవ్ చేస్తుంది, వెరీ ప్రొఫెషనల్, హార్డ్ వర్కింగ్, డేట్లు అడిగినప్పుడు ఇస్తుంది. ఇంకా అసలు ఇంకా ఎలా నువ్వు చెప్పగలవండి? మీరు దీంట్లో వేసుకున్న లాకెట్ ఎక్కడ దొరుకుతుంది సార్? లాకెట్ వేసుకున్నారు కదా? ఒక చైన్ ఏదో వేసుకున్నాను. లాకెట్ వేసుకోలే, జస్ట్ చైన్ వేసుకున్నాను అంతే. సంథింగ్ యు పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ నో? ఆ ఓకే ఓకే. ఓ ట్రైలర్లోనా? ఓకే. అప్పటికప్పుడు ఎవరో కస్టమర్ వచ్చి తెచ్చాడండి, నాకు గుర్తుకోలేదు. అంటే ఇందులో మీరు అడుగుతున్న ఇందాక నుంచి ఆ స్టైల్ క్వశ్చన్ గురించి ఒకటి వర్క్ చేసాం. ఫస్ట్ ఆయన అడిగిన కర్చీఫ్ గురించి కానీ ఈ గొలుసు కానీ ఇవి కానీ, ఒకటికి పొడుగాటి ప్యాంట్ ఇస్తే ఏంటి నా సైజు కానీ ప్యాంట్ని ఏడుస్తాడు. బట్ ఇందులో హీరో ఏం చేస్తాడంటే దాన్ని మడత పెట్టుకుని అది స్టైల్ చేస్తాడు. ఓకేనండి. అలాగే డియోడ్రెంట్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వకపోతే ఈ చెమట వాసనతో నేను ఎలా తిరగాలని వాడని అనుకుంటాడు. అతను కర్చీఫ్ని అందంగా మడత పెట్టి పైకి దాని బోర్డర్ కనిపించేలా అది ఒక స్టైల్ క్వశ్చన్ చేసి జైలు పెట్టి తిరుగుతాడు. బేసిక్ మేము అనుకున్నది ఇది. అంటే ఒక కష్టాన్ని దాటడం ఎలా? ఎందుకంటే బేసిక్గా జీవితంలో రెండు ఉంటాయి, ఒకటి సంపద, ఇంకోటి ఐశ్వర్యం. సంపద అంటే డబ్బులు ఉండటం, వాళ్ళందరి దగ్గర ఐశ్వర్యం ఉండదు. ఐశ్వర్యం అంటే సుఖంగా ఉండటం, దానికి డబ్బులకి సంబంధం లేదు. ఇది ఒక ఆర్ట్, ఇది ఒక ఆర్ట్. నాకు చాలామంది అమ్మాయిలు చూస్తే అనిపిస్తుంది వాళ్ళకి ఐశ్వర్యం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏం లేదు, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న పౌడర్ ప్యాడ్, ఒక చిన్న మౌత్ ఫ్రెషనర్, ఓకే, ఒక వెట్ టిష్యూ, ఒక వాటర్ బాటిల్, ఇవి చాలా చిన్న విషయాలు. మగాడు ఎవడని పట్టుకెళ్తాడా? వాడికి రాదు. ఇది బాగా బతకడం అనేది ఒక ఆర్ట్. నిజం సార్, అంతే. నిజం, నా దగ్గర సీరియస్గా చెప్తాను. ఇదేదో ఆడవాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చెప్తుంది కాదు. ఇదేంటంటే ఇవి ఖర్చు అయిన విషయాలు కాదు, వీటి కోట్లు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. సో అది ఇదే ఐశ్వర్యం. అంటే సంపద వేరు, ఐశ్వర్యం వేరు. వీడు కొంచెం ఐశ్వర్యవంతుడు, పేరుకి బంటు కానీ వీడు ఐశ్వర్యవంతుడు. అది కరెక్టే సార్, నిజంగా నాకు అనిపిస్తుంది. నాకు సంపద ఉందేమో కానీ మా ఆవిడకి మాత్రం ఐశ్వర్యం ఉంది. వెల్ సెడ్ సార్, వెల్ సెడ్ సార్.